మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని నీ మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అది కేకలు వేయుచున్నది నా ప్రాణమెంతో ఆశపడుచున్నది అది కేకలు వేయుచున్నది నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయా నా రాజా నా యేసయ్యా ఎంతో మేలయా నీ మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని గలవారికి ఎంతో మేలును దాచితివే నీ యందు నమ్మిక ఉంచువారికి నీ కృపను పంచితివే నీ యందు భయభక్తుల గలవారికి ఎంతో మేలును దాచితివే ఉంచువారికి నీ కృపను పంచితివే నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకుంటే చాలయా నా రాజా నా యేసయ్యా నీ సన్నిధి నాకెంతో మేలయా మందిరము చూడాలని నీతోనే నేను ఉండాలని ఉపదేశాధార బంధము ఎదుట విన్నువారు ఎంతో ధన్యులు భూమిని తడిపిన మంచి వర్షము వలె నేను విజయము పొందితిని నీ ఉపదేశాధార బంధము ఎదుట విన్నువారు ఎంతో ధన్యులు భూమిని తడిపిన మంచి వర్షము వలె నేను విజయము పొందితినే
ना राजा ना येसया नी सन्निधि नकुंते सालया ना राजा ना येसया नी सन्निधि नकेंतो मेलया नी मंदिरमु चूड़ालनी नी तो नेनु उंडालनी దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని పంచడానికి పర్లోక గమనం మినిస్ట్రీ అధ్యక్షులు మన ప్రియ సహోదరులు స్వాత్ రాజు గారు వాక్యం అందిస్తారు. శ్రద్ధగా విని దేవుని యొక్క ఆశీర్వాదంలో దేవుని తీవులు పొందుకోవాల్సిందిగా ప్రభు పేట మనం చేస్తాం. ప్రార్థన చేద్దాం. మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వసృష్టికర్తన మాయేసయ, నీ ఘనమైన పాదములకు వందనాలు. ఉదయకాలమందు ప్రార్థన టీవీ ద్వారా మీరు మాతో మీరు మాట్లాడుచున్నందుకు నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. వాక్య భాగంలోనికి వెళుతుండగా మరుగైన మర్మ మనుష్యములు మాకు తెలియపరచండి. మా జ్ఞానమైతే ఎందుకు పనికిరాదు ప్రభు. ఆకాశమునుడి నీ స్వరం మా చెవులకు వినబడి వెత్తబడుతున్న వర్తమానము నీ ప్రజల హృదయాలలో నాటబడి ఫలించి వృద్ధి చెంది అనేకులకు ఆశీర్వాదకరముగా మేలుకరముగాను మీరే మార్చి కృప చూపించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. మంచిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు పేరట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుడు మీ తరములను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. బాగున్నారా? దేవుడు అనేకమైన చోట్ల మిమ్మల్ని విస్తరింపజేయునుగాక. దేవునికి పరిశుద్ధ గ్రంథములో ఈరోజు లేఖనముల నుండి ఒక మాటను చదువుదాం. అందరూ కూడా బైబుల్ తెరిచినట్లయితే యాకోబు పత్రిక 5:9 పరిశుద్ధాత్మ దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి సహోదరులారా, మీరు తీర్పు పొందుకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షమున నిలిచి ఉన్నాడు. కాబట్టి ఈ లోక సంబంధమైన ప్రతి ఆలోచనలు కానీ తలంపులు కానీ మనము ఏ విషయము చేతనైనాను దేవునికి వ్యతిరేకంగా ఏది కూడా మాట్లాడకూడదు. పరిశుద్ధమైన లేఖనాలు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాయి. ఏంటంటే దేవుడు ప్రతి విషయములో మనల్ని దర్శిస్తూ ఉన్నాడు, వాకిట నిలిచి ఉన్నాడు. మన స్థితిగతులను, మన కన్నీటిని, మన ఆలోచనలను, మన తలంపులను దేవుడు ఎరుగై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని లేఖనములో యాకోబు ద్వారా మాట్లాడుతున్న మాట ఏంటంటే న్యాయాధిపతి నీ వాకిట నిలబడి ఉన్నాడు, నీ కన్నీరు తుడుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ అక్కలను తీరుస్తాడు, నీకు కలిగిన ప్రతి సమస్య నుండి విడుదల కలుగ చేయుచున్న దేవుడు ఆయన. అలాంటి కృప ఈరోజు నుండి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్ర. చూడండి పరిశుద్ధ గ్రంథంలో దేవుడు న్యాయాధిపతిగా మన ముందర నడుస్తూ ఉన్నాడంట. న్యాయము తీర్చుచున్న దేవుడు ఆయన. ఇదిగో ప్రతి విషయంలో కూడా దేవుడు నీ పక్షములో నిలబడి నీకు కావలసిన ప్రతి ఈవులను, ప్రతి వరములను సంపూర్ణముగా దేవుడు సమకూర్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. అందుకే కీర్తనకారుడైన దావీదు ఒక మాట చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 119:164 ఆయన న్యాయ విధులను బట్టి అంట దినమునకు 7 దేవుని స్తుతించేవాడంట దావీదు. దేవుడు న్యాయకర్తగా ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా నీ అవసరముల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగిన దేవుడు, న్యాయమును తీర్చగలిగిన దేవుడు నీ పక్షములో నిలబడ్డాడు. న్యాయ విధులను బట్టి ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయము చేయగలిగిన దేవుడు, ఆయన న్యాయాధిపతి, ఇజ్రాయేలు సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన శరాభుల మీద ఆసీనుడై ఉన్న దేవుడు, ఆయన నీ పక్షమున న్యాయము తీర్చగలిగిన వాడు. కీర్తన 68:5 అంటున్నాడు కదా, ప్రేమల సహోదరుడు సహోదరి, తండ్రి లేని వారికి విధవరాండ్రుల పక్షమున ఆయన న్యాయకర్తగా నిలబడతాడంట.
తల్లి లేని వారైనా తండ్రి లేని వారైనా విధవరాండ్రులైనా వారి పక్షంలో న్యాయకర్తగా నా ప్రభు నిలబడతాడని దేవుని లేఖనాలు సెలవిస్తున్నా. గమనిస్తున్నారు దేవుని వాక్యాన్ని? మన జీవితంలో ఎన్నో సందర్భాలలో ఎన్నో సమస్యలకు ఎదురవుతూ ఉంటాం. నాకు ఆధారం ఎవరు లేరు, నా పరిస్థితి నా బ్రతుకంతా కొడింతే, నా దరిద్రము నా జీవితము, నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు ఈ భూమి మీద కన్నారో నాకు తెలియటలేదు అని ఎంతగానో వేదన పడుతూ ఎన్నో విషయాలలో కన్నీరు గారుస్తూ ఎవరికి చెప్పుకున్నా ఇదే వేదన, ఇదే రోదన. కానీ లోక సంబంధమైన మనుషుడికి నీవు చెప్పుచున్న బాధ విరితనముగా కనబడుతుంది ప్రేమైన దేవుని బిడ్డ. కానీ దేవుని లేఖనం సెలవిస్తుంది, ఆయన న్యాయవిధులను బట్టి దావీదు దినమునకు 7 సార్లు ప్రార్థించినట్లు, 7 సార్లు స్తుతించినట్లు ఇజ్రాయేలులో దేవుడు యెహోవా పక్షమున ఇదిగో నీవు నిలిచి మోకరించి స్తుతించి ఆరాధించగలిగితే న్యాయకర్తగా నీ ముందర నిలబడతాడు ఆయన. దేవునికి స్తోత్ర, న్యాయాధిపతిగా ఆయన నీ ముందర నిలబడుతున్నాడు. న్యాయం ఆయనకు ముందుగా నడుస్తూ ఉన్నది. న్యాయము చేయగలిగిన దేవుడు ఆయన, సర్వకృపాదినియగు ఆ దేవుడు లోక శ్రమలను కొట్టివేయటానికి పరము నుండి భూమికి దిగి వచ్చాడు. ఆ సర్వకృపానిధియగు దేవుడు నీ పక్షమున నిలబడాలంటే ఆ న్యాయవంతుడని న్యాయకర్తని న్యాయాధిపతిని నీవు గుర్తెరిగి ఆయన కొరకు నీవు నిలబడాలి. అప్పుడే దేవుడు నీ పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమెన్ చెప్పండి. గొప్ప గొప్ప కార్యాలను చూస్తాం దేవునికి పరిశుద్ధ గ్రంథంలో. ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకసువార్త 18:1 మీరు చదువుకోగలిగితే ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఆయన న్యాయాధిపతి ఎలాంటి వాడంటే దేవుని మాటను లెక్క చేయడు, మనుషుల మాటను కూడా లెక్క చేయడు. అలాంటి న్యాయాధిపతి ఉన్నాడు భూమి మీద. తనలో తాను గర్వించుకుంటున్నాడు, తనలో తాను గొప్పవాడనుకుంటున్నాడు, తనలో తాను మెచ్చుకుంటున్నాడు, నా అంతటి వాడు లేడనుకుంటున్నాడు న్యాయాధిపతి. సమస్తమును సృజించిన దేవుడు న్యాయకర్తగా నీ పక్షాన ఉన్నాడు. ఆమెన్. భయపడవద్దు దేనిలో కూడా, కలవరపడవద్దు దేనిలో కూడా. ఉద్యోగములో అందరూ నీ మీద నిందలు వేస్తున్నా న్యాయము తీర్చగలిగిన దేవుడు నీతో ఉన్నాడు. ఆమెన్ చెప్పండి. గర్భఫలం లేక కన్నీరు గారుస్తున్న నీ జీవితంలో అద్భుతమైన కార్యము చేయగలిగిన నా దేవుడు నీతో ఉన్నాడు న్యాయాధిపతిగా. నువ్వు అడుగుచున్న ప్రతిదీ కూడా ఆయన వింటూనే ఉన్నాడు. నీ వాక్యట నిలబడి ఉన్నాడు. ఏ మాట మాట్లాడినా, ఎలాంటి ఆలోచన అయినా, ఎలాంటి తలంపులైనా, ఎలాంటి క్రియలైనా ఆయన చూచుచున్నాడండి, చూచుచున్నాడు. ఇక్కడ న్యాయాధిపతి ఉన్నాడు. దేవుని లెక్క చేయడు, మనుషులు కూడా లెక్క చేయడు. తనకు తానని ఎంతగా భావిస్తున్నాడు. అతని దగ్గరికి ఆ గ్రామంలో ఉన్న ఒక విధవరాలు వచ్చింది. దేవుని లేఖనం సెలవిస్తుంది, విధవరాండ్రుల పక్షమున న్యాయకర్తగా ఉన్నాడు. తల్లి లేని వారి పట్ల, తండ్రి లేని వారి పట్ల న్యాయము తీర్చగలిగిన దేవుడు ఉన్నాడని దేవుని లేఖనం స్పష్టంగా వివరిస్తుంది. నీకు తల్లిదండ్రులు లేరని బాధపడుతున్నావా? నాన్నవారు లేరని బాధపడుతున్నావా? ఎవరు నిన్ను ఆదరించట్లేదని బాధపడుతున్నావా? దిక్కులేని స్థితిలో నీవు నిట్టూర్పులలో, నిందలలో, అవమానములో, కన్నీ ట్యూబులో పడిపోయి ఆధారము లేని స్థితిలో నీవు ఎంతగానో పిక్కుపిక్కుమంటూ బ్రతుకుతున్నావా? ఇదిగో నీ స్వరమును న్యాయాధిపతి వింటున్నాడు. విధవరాలు కూడా ఈ న్యాయాధిపతి దగ్గరికి వచ్చింది. ఓ న్యాయాధిపతి అయిన రాజా, ఇదిగో నాకు నా ప్రతివాదికి ఒక విరోధమైన సంఘటన జరిగింది. నాకు అతనికి మధ్య అవిరోధమును తీర్చమని బ్రతుములాడుతూ ఉన్నది. ఒక మారు వెళ్ళింది, లెక్క చేయట్లేదు న్యాయాధిపతి. 2 మారులు వెళ్ళింది, లెక్క చేయట్లేదు న్యాయాధిపతి. మరలా వెళ్ళింది, గోజాడుతూనే ఉన్నది. న్యాయము తీర్చేంత వరకు ఆ న్యాయాధిపతి యొద్దకు వెళుతూనే ఉన్నది. మనుషులను లక్ష్య పెట్టని, దేవుని యొక్క మాటను వినని ఈ న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు వెళుతుంటే 2 మారులు వెళ్ళినా ఈ మూర్ఖుడైన న్యాయాధిపతి మాట వింటలా. గోజాడుతూ ఉంది, న్యాయము జరగాలి, నాకును ప్రతివాదికి మధ్య న్యాయము జరగాలి. మరొకసారి వెళ్ళింది,
ఇన్ని మారులు ఈ విధవరాలు నా దగ్గరికి వచ్చింది, ఇన్ని మారులను బ్రతుమలాడుతుంది, ఎవరిని లెక్క చేయని నేను, ఈ విధవరాలు పక్షమున నేను న్యాయము తీర్చకపోతే ఎందుకు అనుకొని త్వరగా న్యాయము తీర్చడానికి ఆ న్యాయాధిపతి నిలబడ్డాడు. అమ్మని చెప్పండి హల్లెలూయా. ఈ లోక సంబంధమైన నియంతగా బ్రతుకుతున్న ఈ లోకములో ఉన్న ప్రతివాడు కూడా అనుకుంటున్నాడు నేను గొప్పవాడిని, అందరూ కూడా నా దగ్గరికి వస్తే నేను న్యాయము తీరుస్తాను అనుకుంటున్నారు. వీరందరికంటే ఉన్నతమైన వాడు ఉన్నాడు, ఆమేన్. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆ న్యాయాధిపతి అయిన దేవుడు అంట నీ వాక్యత నిలబడ్డాడంట. కుటుంబాలలో నీవు కట్టుకున్న గృహాలైనా ఫలాములైనా వ్యాపారాలైనా ఉద్యోగాలైనా ఏ స్థితిలోనే నీకు అన్యాయం జరుగుతుందా, ఏ సమస్యను నీకు ఎదురొచ్చిందా, ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి ఏమీ నీ ఎదుట న్యాయము తీర్చలేడు. నీ ఎదుట నిలబడిన వాడు న్యాయకర్త ఒకడున్నాడు, ఆమేన్. ఆయన తప్ప మరి ఎవరూ తీర్చలేరు. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎన్నో మార్లు వచ్చింది, కోజాడుతూ ఉన్నది. ఓ న్యాయాధిపతి, న్యాయము తీర్చే జడ్జిమెంట్ ఇచ్చే జడ్జి గారు, మాకు న్యాయము తీర్చండి. ఈ లోక సంబంధమైన న్యాయము తీర్చడానికి ఎక్కువ ఎక్కడైతే డబ్బులు ధన వ్యామోహం ఉంటుందో వారికి న్యాయం జరిగిద్ది, భేదవాడికి న్యాయము జరగదు. అందరికీ న్యాయము తీర్చే న్యాయాధిపతి అయిన దేవుడు ఉన్నాడు, ఆయనే ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా, ఆమేన్. ఆయన నీ పక్షమున నిలబడతాడు. ఈ రోజున నీ పక్షమున నిలిచి నీ పట్ల గొప్ప గొప్ప కార్యములు చేయటానికి నీతో ఉన్నాడని గుర్తుపెట్టుకో. మర్చిపోతున్నావా? దేవుని విడిచిపెడుతున్నావా? దేవుని నామాన్ని గాయపరుస్తున్నావా? ఈ లోక సంబంధమైన న్యాయాధిపతి దగ్గరికి అనేక మార్లు వచ్చిన విధవరాలు ఆ కోజాడటం చూసి, మొరలు పెట్టడం చూసి, ఆ న్యాయాధిపతి దేవుని లెక్క చేయని వాడు, మనుషులను లెక్క చేయని వాడు, న్యాయం తీర్చాడే త్వరగా. ఇదిగో నిన్ను నన్ను కొన్న ఆయన రక్తములో నిన్ను నన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి విశ్వాసయుక్తమైన నీతియుక్తమైన దహన బలులు అర్పించే ఏహేబెలు వంటి అర్పణ కలిగిన నీ జీవితంలో నలిగిన హృదయంతో నువ్వు అర్పించే అర్పణ ఉన్నదే, అర్పణ బట్టి నీ పట్ల దేవుడు గొప్ప న్యాయం చేస్తాడు. అమ్మని చెప్పండి, గొప్ప న్యాయం చేయగలిగిన దేవుడు ఆయన, న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షమున ఈరోజు నిలబడుతున్నాడంతే తారుమారు చేస్తాడు ఆయన. ఎండిన చెట్టును పచ్చని చెట్టుగా చేస్తాడు, పచ్చని చెట్టును ఎండిన చెట్టుగా చేస్తాడు. ఏది చేయగలిగినా ఆయనకే సాధ్యం, ఎవరికి సాధ్యము కాదు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, కుటుంబంలో భయంకరమైన త్రాగుడికి బానిస అయిపోయావా? మత్తు పానీయాలకు బానిస అయిపోయావా? వ్యర్థమైన వాటి కొరకు పరిగెడుతున్నావా? న్యాయాధిపతి అయిన దేవుడు వాకిట నిలబడ్డాడు. నీవెప్పుడు మొరబెడతావని, నీవెప్పుడు కన్నీరు గారుస్తావని, దేవ జీవము కలిగిన దేవుని ఎదుట నీవెప్పుడు మోకరిస్తావని ఆ దేవుడే నీ కొరకు దిగివచ్చి నీవు నీ ఇంటి గృహం ఎదుట నీ వాకిట నిలబడి నిన్ను గమనిస్తూ నిన్ను పరిశీలన చేస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఒక రోజున అబ్రహాం యొక్క దాసి అయిన హాగరు సారమ్మ దగ్గర పనిచేస్తూ ఉంది. సారా దగ్గర పనిచేస్తూ ఉంటే అబ్రహాము సారా కలిసి దేవుని యొక్క ప్రణాళిక చొప్పున దేవుడు చెప్పిన మాట ప్రకారం బయలుదేరి కల్దీయులను ఓర ప్రాంతము నుండి బయలుదేరి కనాను అనే దేశమునికి వచ్చారు. ఎన్ని సంవత్సరాలున్నా గర్భఫలం రావటం లేదు సారాకి. 10 సంవత్సరాలు అయిపోయింది, ఎదురు చూస్తాను ఉన్నది, కానీ గర్భఫల ద్వారం తెరవబడతలా. అబ్రహాంతో సారా అంది, నాకు ఇష్టమైన రీతిగా నేను కోరుకుంటున్నాను, ఇదిగో ఐగుప్తు నుండి వచ్చిన హాగరును కలుసుకొని వారి ద్వారా వచ్చే గర్భాన్ని బట్టి నేను సంతోషిస్తానని చెప్పింది సారా. ఆ విధముగా సారా చెప్పినట్టు అబ్రహాము హాగరును కలుసుకున్నప్పుడు గర్భవతిగా హాగరు నింపబడిందండి.
ఎప్పుడైతే గర్భవతిగా హాగర్ నింపబడిందో ఈ శారాకు అసూయ వచ్చేసింది ఏర్ష వచ్చేసింది ఎంతో బాధ రోదన వేదన దాస్యైన హాగరుకు దేవుడు న్యాయం చేసాడు నా పక్షమున ఎప్పుడు చేస్తాడని రోదిస్తా ఉంది ఒక పక్కన అసూయత ఉన్నది చిత్రహింసలు పెడుతుంది హాగర్ని ఈ చిత్రహింసలు తట్టుకోలేక హాగరు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ బాధను తట్టుకోలేక హాగరు వెళ్ళిపోతుంది ప్రయాణమయ్యే వెళ్ళిపోతుంది హాగరు ఎందుకు నేను ఇక్కడ బ్రతకాలి నా బ్రతుకు ఏమిటి నేను ఈ భూమి మీద బ్రతకడమే వ్యర్థము నాకెవరు లేరు ఆధారం లేరు ఆశ్రయం లేరు అని కన్నీరు కార్చుకుంటూ ఏడుస్తూ వెళ్ళిపోతుంది హాగరు వెళ్తూ వెళ్తూ ప్రియమైన దేవుని బిడ్డలారా ఆదికాండం 16వ అధ్యాయం చూడండి 7వ వచనం చదివితే యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసివైన హాగరు ఎక్కడి నుండి వచ్చితివి ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు నా యజమానురాలైన సారాయి యొద్ద నుండి పారిపోవుచున్నానని అప్పుడు యెహోవా దూత నీ యజమానురాల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని ఆమెతో చెప్పాను దేవునికి స్తోత్రం చూచుచున్న దేవుడైన న్యాయం తీర్చగలిగిన దేవుడైన ఆయన పక్షపాతి కాదైన హాగరు కన్నీరును తుడిచాడు దేవుడు ఇదిగో నీవు గర్భవతిగా నిలబడి నీ గర్భములో నొచ్చుచున్న శిశువు 12 చూడండి అరవి గాడిద వంటి మనుషుడు నీ గర్భములో ఉన్నాడు హాగరు బయలుదేరు నీవు భయపడవద్దు అని లెక్కింపలేనంత విస్తారమైన జనసమూహం ఇదిగో నీ కుమారుడు వస్తారని చెప్పి హాగరును దేవుడు పంపించేశాడు చూడండి దేవుని లేఖనములో 10వ వచనం మరి యెహోవా దూత నీ సంతానం నిత్యముగా విస్తరింపజేసేదని అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను మరి యెహోవా దూత ఇదిగో యెహోవా నీ మొర వినెను నీవు గర్భవతివై ఉన్నావు నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలును పేరు పెట్టుదువు అతడు అడవి గాడిద వంటి మనుషుడు అని చెప్పి హాగరుకు దేవుడు ఉత్తరవాదిగా నిలబడ్డాడు న్యాయకర్తగా నిలబడ్డాడు ఆధారము లేని ఆశ్రయము లేని ఆత్మానుసారమైన సంబంధము కానీ దేవునికి విరోధి అయిన దేవుని నామానికి గాయపరుస్తూ అవమానపరిచే వారి జీవితాలలో కూడా దేవుడు ఒక న్యాయకర్తగా నిలబడతాడు యేసుక్రీస్తు నందలి రక్తములో నీవు కడగబడి ప్రతి పాపమును ఒప్పుకొని ఏ మనుషుడైతే యేసు వైపు చూడగలుగుతాడో ఆ మనుషుడు పక్షమున న్యాయాధిపతి ఉంటాడండి ఆమేన్ దేవుడు నీ పక్షాన కూడా ఉన్నాడంతే భయపడవద్దు మనుషులను లక్ష్య పెట్టని దేవుని మాటను వినని న్యాయాధిపతి యొక్క ఆలోచన గుర్తెరిగి ఉన్నారు కదా భయంకరుడని ఈ మనుషుడు దేవుని మాట లెక్క చేయట్లేదు ఎన్ని మారులు వెళ్ళినా కోజాడినా ఆ విధురాలు న్యాయము తీర్చటలా ఈ లోక సంబంధమైన వ్యక్తే ఎన్నో మారులు కోజాడి ప్రతిఫలాడి అనేకమైన మారులు ప్రతిఫలాడితేనే న్యాయము తీర్చలేదే నిజముగా నీవు క్రీస్తునందు నీవు మొర్రబెట్టి నిజముగా నీవు మోక్కరించి ప్రార్థన చేస్తే నా ప్రభు ఒక్క మారు వింటే చాలు ఆమేన్ ఒక్కసారి నీవు నా ప్రభుని అడిగితే చాలు అడుగుడి మీకు ఇవ్వబడును వెతకండి మీకు దొరుకును నీవు అడిగిన వెంటనే నా ప్రభు ఇవ్వగలిగిన దేవుడు న్యాయము తీర్చగలిగిన దేవుడు నా దేవుడు ఆయనే నజరడైన యేసుక్రీస్తు ప్రభు ఆమేన్ ఈ రోజు నుండి నీ పక్షమున నా ప్రభు న్యాయం తీర్చబోతున్నాడు ఆమేన్ చెప్పండి గొప్ప గొప్ప కార్యాన్ని పక్షాన చేయబోతున్నాడు ప్రియమైన సహోదరుడా సహోదరి న్యాయాధిపతి అయిన దేవుడు వాకిట నిలబడి ఉన్నాడు నీవు మాట్లాడుతున్న మాట జాగ్రత్త నీ ఆలోచన జాగ్రత్త నీ నడవడిక జాగ్రత్త ఇదిగో నీవు దేవుని మందిరానికి వెళుతున్నావు ఆ కొద్దిసేపు ఉంటున్నావు మరలా ఏదో ప్రకారం అయిపోతున్నావు దేవుడు చూస్తూ ఉన్నాడు జాగ్రత్త పారిపోయి వెళ్ళిపోతున్న హాగరును దేవుడు చూసినట్లు నీ స్థితిని కూడా చూస్తాడు
నీ నడవడికను చూస్తాడు. నీవు లేచుట, నీవు పరుండుట, నీవు మాట్లాడుట ప్రతిది ఆయనకి తెలుసు. ఆయనకి తెలియకుండా ఏది కూడా దాగి ఉండలేదండి. కాబట్టి ఏ మనుషుడైతే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కొరకు జీవిస్తాడో ఆ మనుషుడు దీర్ఘాయుష్మంతుడిగా ఉంటాడు. ఆమేన్. ఆ మనుషుడి పక్షాన దేవుడు ఉంటాడు. న్యాయము తీర్చగలిగిన దేవుడు ఆయన. నీ పక్షాన్ని కూడా తీరుస్తాడు ఈ రోజు నుండి. ధైర్యముగా నిలబడు. నీకు కలిగిన శ్రమ ఏదైనా, ఎలాంటి పరిస్థితి అయినా నీవు మనుషుడి వైపు తిరగవద్దు. ఆకాశముందున్న దేవుని వైపు తిరుగు. ఆకాశముందున్న దేవుని తట్టు నీవు నిలిచి కీర్తనకారుని దావీదు అంటున్నాడు, ఆకాశముందున్న దేవుడు తప్ప ఈ లోకములో నాకెవ్వడు లేడు, శరీరధారులు నన్నేమి చేయగలరు, నేను భయపడనే భయపడను అంటున్నాడు దావీదు. దావీదు నీ వంటి నా వంటి మనుషుడే కదా. దావీదు కూడా నీకు నాకు కలిగిన శరీర దారుఢ్యం కలిగిన వాడే కదా. దావీదుకున్న నిరీక్షణ నీకు నాకెందుకు లేదు? ధైర్యముగా నిలబడు, భయపడమాక. నీతో ఉన్న దేవుడు నమ్మదగిన దేవుడు. నిన్ను ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదైనా, మర్చిపోయే దేవుడు కాదైనా, ఎన్నడూ త్రోసివేసే దేవుడు కాదైనా, ఒకరి పక్షంలో న్యాయం చేసి నీ పక్షంలో అన్యాయం చేసేవాడు కానే కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడు ప్రకటన గ్రంథం 22:10 స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. న్యాయం చేసేవాడు న్యాయం నీతిమంతుడు నీతిమంతుడుగానే ఉండనేము, న్యాయవంతుడు న్యాయవంతుడుగానే ఉండనేము, అన్యాయం చేసేవాడు అన్యాయం చేయమనేము, అపవిత్రుడు అపవిత్రుడుగానే ఉండనేము, పవిత్రుడు పవిత్రుడుగానే ఉండనేము. ఇదిగో నేను త్వరగా రాబోవచ్చున్నాను. వాని వాని క్రియలను బట్టి వానికి జీతం ఇవ్వబడుతుంది. మోసము చేసేవాడు మోసము చేయనివ్వండి, నువ్వు భయపడవద్దు. దొంగిలించేవాడు దొంగిలించనివ్వండి, భయపడవద్దు. వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేయనివ్వండి, అబద్ధం ఆడేవాడు అబద్ధం ఆడనివ్వండి, దేవుణ్ణి దూషించే వారిని దూషించనివ్వండి, పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేసేవాడు కాల్చనివ్వండి, తిరుగుబాటు చేసేవాడు తిరుగుబాటు చేయనివ్వండి. ఇదిగో న్యాయాధిపతి అయిన దేవుడు నీ పక్షమున నిలబడ్డాడు. ఆమెన్ చెప్పండి. దేనిలో కూడా నీవు త్రొట్టెళ్ళిపోవద్దు. నాయకర్త నీ పక్షమున నిలబడి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఎందుకు కలవరపడుతున్నావు? ఎందుకు అధైర్యముగా ఉంటున్నావు? భయపడక, సందేహపడక. దేవుని కొరకు నీవు నిలబడితే దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడతాడండి. దేవుని రాజ్యంలో భోజనం చేసే భాగ్యం నా ప్రభు నీకు కలుగజేస్తాడు. ఆనంద తైలముతో అభిషేకిస్తాడు. పునరుద్ధాన శక్తిని నీకు ఇస్తాడు. పునరుద్ధాన బలమును నీకు ఇస్తాడు. దేవుని యొక్క లేఖనాలు ఏ విధముగా పరిశుద్ధ గ్రంథాన్ని ఏ మనుషుడైతే వాక్యమును గైకొని జీవిస్తాడో ఆ మనుషుడు ధన్యుడు. ఎక్కడున్నా ధన్యుడే, ఏ స్థలంలో ఉన్న ధన్యుడే. మార్గాలు సరళం చేయబడతాయి, ఇత్తడి తలుపులు పగిలిపోతాయి, ఇనుపగడిలు విరిగిపోతాయి, అంధకార స్థలములు దాగి ఉన్న ప్రతి బంధకాలను బంధించగలిగిన దేవుడు నీతో ఉన్నాడని గుర్తెరగమని మనవి చేస్తున్నాను. సమాధానకర్త యగు తండ్రి, న్యాయవంతుడైన దేవుడు, ఆ న్యాయాధికర్త నీతో ఉన్నాడు. ధైర్యముగా నిలిచి దేవుని వైపు చూడము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వాదించును గాక. ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, నీ కొందనాలు, స్తోత్రాలు. ఉదయకాలమందు ప్రార్థన టీవీ ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. అయా, నీవు న్యాయాధిపతిగా మా పక్షమును మీరు నిలిచినందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని అయా, ప్రతి గృహంలో ఉన్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి. ఈ యొక్క యంత్రము ద్వారా ఎన్నుచున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాము ద్వారా ఏ మనుషుడైతే వాక్యం ఒకరికి ఎదురు చూస్తున్నాడో ఆ మనుషుని జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు మీరు చేయండి. ప్రతి బంధకాలను బంధించండి. చీకటి బంధకాల చేత సాతాను యొక్క ఊపులో పడిపోయిన ప్రతి మనుషుడిని మీరు లేవనొచ్చి కృప వెంబడి కృప దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. Amen. Praise the Lord.